And yes, now I request Ramesh Mudathu garu to please speak a few words. అందరికి నమస్కారం. ఇక్కడ అతిరథ మహారథులు వచ్చారు. ఇది చంద్రమహేష్ గారు, ఇంకా బెనర్జీ గారు, ఇలా లేరు. సినిమా తీయడం ఒక ఎత్తు. ఇటువంటి అతిరథ మహారథులు పత్రికా విరాకుల ముందు నేను నిల్చుంటానని తెలిస్తే అదొక చెమట్లు పెట్టే సిచ్యువేషన్ అది. ఎందుకంటే వాళ్ళందరూ పండిపోయారు ఈ ఫీల్డ్లో. సో వాళ్ళ ముందు నిల్చుంటున్నాను నేను. బట్ నాకు గత 3 ఏళ్ళుగా సినిమా ఎప్పుడైతే తీయడం మొదలుపెట్టానో, నా పేరు రమేష్, నేను లండన్లో ఉంటాను యాక్చువల్లీ. సినిమా ఎప్పుడైతే తీయడం మొదలెట్టానో, నాకు 3 ఏళ్ళుగా నన్ను ఫస్ట్ కలిస్తే ఎవడని అడిగే క్వశ్చన్ ఒకటే, నువ్వు ఎన్ఆర్ఐ కదా? ఎన్ఆర్ఐ అయితే ఏంటి, సినిమాకి ఎన్ఆర్ఐకి లింక్ ఏంటి నాకు తెలియదు. నువ్వు ఎన్ఆర్ఐ కదా అంటే నేను సినిమా తీయడానికి పనికిరానని ఆ క్వశ్చన్ అన్నమాట. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అలా చెప్తూనే ఉంటాయి. ఇద్దరు దూరం నుంచి మేనేజ్ చేయలేమనో, లేకపోతే ఎన్ఆర్ఐకి డబ్బులు ఎక్కువ షోకులు ఎక్కువ చూపించుకోవడానికి చెప్తున్నాడు వస్తున్నాడనో, ఏముంది వాళ్ళ ఉద్దేశం అయితే నాకు తెలీదు. సో అవన్నీ నేను మూసుకుంటేవాడిని నిజంగానే, చెవులు మూసుకొని సరే 6 నెలలు అయిపోద్ది కదా సినిమా, ప్రూవ్ చేసుకోవచ్చేమో అనుకున్నాను. సినిమా షూటింగ్ అయితే 6 నెలలు అయిపోయింది. క్రూ టీమ్ అందరూ చాలా చక్కగా చేస్తున్నారు, ఎక్కడేం ప్రాబ్లమ్స్ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో ప్రాబ్లం, కోవిడ్ రూపంలో చంపేసింది అందరినీ, నలిపేసింది. అందులో మాకు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కేరళలో చేసాం. అది ఎందుకు చేసామంటే అక్కడ ఉన్న క్వాలిటీ స్కిల్స్, అలాగే మ్యూజిక్ అంతా చెన్నైలో పెట్టాం. టెక్నికల్ వర్క్ అంతాను హైదరాబాదు, స్టోరీ నెల్లూరులో షూటింగ్, ఇలాగ అన్ని దిక్కులా చేస్తున్నాం. ఈ కోవిడ్ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళలేము. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ టెక్నికల్ పీపుల్ గ్యాదర్ చేసుకుంటూ ఒకళ్ళ దాటి. క్రాంతి గారు నాకు తెలిసి చాలాసార్లు బాక్స్లో దాంకొని వెళ్ళిపోయినట్టున్నారు చాలా ప్లేసెస్కి, ఎందుకంటే పోలీసులకు దొరకకుండా అంత కష్టపడాల్సి వచ్చింది ఈ సినిమాకి. అలాగే సినిమా కంప్లీట్ అయిపోయింది, అంతా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమా గురించి వద్దాం. భగత్ సింగ్ నగర్, భగత్ సింగ్ గారి పేరులో ఉన్న దమ్ము, అది చాలా పవర్ఫుల్ టైటిల్ యాక్చువల్లీ. ఆ టైటిల్ చూస్ చేసుకున్నప్పుడు మళ్ళా ఫ్రెషర్స్ దానికి జస్టిస్ చేయగలమా అని ఒక భయం వచ్చింది. ఓకేనండి, కానీ ఆ స్టోరీకి తగ్గట్టుగానే మా అదృష్టం బాగుండి, ఎవరైతే భగత్ సింగ్ పేరుకి న్యాయం చేయగలరో, తెలుగు ఇండస్ట్రీలో అంత దమ్మున్న ఒక పవర్ఫుల్ పర్సన్ ఈ మధ్యన భగత్ సింగ్ పేరుతో భవదేవుడు భగత్ సింగ్ అని పెట్టిగానే మా అందరికీ ఎక్కడి నుంచో ఊపి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆ టైటిల్ పెట్టుకున్నారు, మాకు ఎంతో ఊపిచ్చారు, మాకు ఎంతో బ్లెస్సింగ్ ఇచ్చారు. ఎందుకంటే మాలాంటి చిన్న వాళ్ళు చేయలేము నిజంగా అంత న్యాయం, ఆయన చేయగలరు. నేను క్రాంతి గారికి ఎప్పుడు అంటుంటాను, క్వీన్ కోహినూర్ డైమండ్ పెట్టుకుంది కాబట్టి అన్ని డైమండ్లోకి కోహినూర్ డైమండ్కి అంత విలువ వచ్చింది. అదే మల్లాటి వాళ్ళు పెట్టుకుంటే దాన్ని రాయ్ అంటారు, రప్ అంటారు, అర్థమైందా? అలాగే భగత్ సింగ్ గారి పేరుకి ఆయనే జస్టిస్ చేయగలరు. ఆయనకన్నా ముందు మేము రాడుందో మా అదృష్టం, ఆ పేరు వల్ల మాకు కూడా వచ్చేసింది. సో ఇంతవరకు అంతా బాగుందండి, పరిస్థితి బాగుంది, తీసేసాము, ఇంక రిలీజ్కి రెడీ అన్న టైంలో వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ అన్నీ 50% అలాగే హౌస్ రిలీజ్ అని కోవిడ్ వల్ల రెస్ట్రిక్షన్స్ అని వస్తే చాలా టెన్షన్ పడ్డాం. ఓటీటీయా థియేటర్కి రిలీజా అనుకున్నాం. తీయడం తీయడమే థియేటర్ కానీ తీసామండి ఈ సినిమా, ఓటీటీ కానీ తీయలేదు మేము. అప్పుడు ఉన్నప్పుడు ఓటీటీ కూడా లేదు. మరి థియేటర్ కోసం తీసిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే మమ్మల్ని నమ్ముకుని ఎన్నోమంది, మా డైరెక్టర్ క్రాంతి అవ్వచ్చు, ప్రభాకర్ దమ్ముగారు అవ్వచ్చు, హీరో హీరోయిన్ అవ్వచ్చు, అమ్మాయి 3 ఏళ్ళు కేరళ నుంచి, ఏమి ఆశించకుండా ఖర్చులు అవి భరిస్తామండి, చిన్న డబ్బులు ఇస్తాం, కానీ 3 ఏళ్ళు ఒక అమ్మాయి మా కోసం డెడికేట్ చేసింది. ఆ అమ్మాయి ఇలాంటి ఎన్నో లిరికల్ రైటర్స్, సుధీర్ కుమార్ వరల డెబ్యూట్ పీపుల్ ఒక 10 పీపుల్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ మొత్తం ఉంది ఈ సినిమా వెనకల. ఇటువంటి వాళ్ళకి నేను కనుక సహకరించకపోతే ఏ ఆబ్జెక్టివ్ అయితే ముందుకు వచ్చానో ఆ ఆబ్జెక్టివ్ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే నా జీవితానికి అర్థం లేదు. ఆవేశంగా బాగానే ఉంది ఆలోచించాను. తర్వాత కళ్యాణ్ గారు అని ఉన్నారు, ఆయన సార్ ప్రమోషన్కి ఎంత అవుతుంది సార్ అని నన్ను బడ్జెట్ ఇచ్చారు. ఏ ఆవేశంగా అనేసాను, ఇప్పుడు ఏ స్టోరీ ఉండు, ముందు దీన్ని ఇది అంతా అని మొత్తం అంతా క్యాల్కులేషన్ చేసి ఒక 2 రోజులు జోబులు చూసుకున్నాను, బ్యాంక్ అకౌంట్ చూసుకున్నాను. ఇది చాలా హెవీ బడ్జెట్, మూవీ ఒక ఎత్తు అయితే ప్రమోషన్ ఒక ఎత్తు, ఎట్లాగా అని ఒక 2 రోజులు నా మాటకి నేనే మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అప్పుడు వచ్చిన ఈ ఆలోచనలు అన్నిటికీ సమాధానం,
ముందుకెళ్దామని వచ్చింది. ముందుకెళ్ళాం, ఫైనాన్షియల్ కష్టం అండి మాకు. ఎంత చేసినా ఒక అప్పటికి మూవీకి స్ట్రెచ్ అయ్యాం, హై క్వాలిటీ తీయాలనే ఉద్దేశంతో. ఇందాక ప్రభాకర్ దమ్మగారు అన్నట్టు లేనివి చాలా పెట్టాం, లైవ్ మ్యూజిక్ అవ్వచ్చు, పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. ప్రమోషన్ కూడా మేము రెడీ అయిపోయాం. ఒక పెద్ద సినిమా ఎలా థియేటర్లో రిలీజ్ అవుతుందో అలాగే ప్రమోషన్కి వెనకాడకుండా ఖర్చు పెట్టాం. ఎక్కడా తగ్గలేదు, ఓటీటీకి మేము వెళ్ళదలుచుకోలేదు. థియేటర్కి రిలీజ్ చేసి ఈ సినిమా నమ్ముకుని అందరికీ జస్టిస్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా త్వరలో 3 రోజులు వస్తుంది. మీరందరూ కూడా మేము చేసిన త్యాగానికి, అఫ్కోర్స్ ప్రొడ్యూసర్గా డబ్బులు వస్తాయి, క్లిక్ అయితే అవుతుందని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు కరుణించినట్టు చక్కగా మంచి థియేటర్స్ దొరికాయి, అన్నీ దొరికాయి. ఇప్పుడు మాకు కావాల్సిన ఓన్లీ మీడియా పాత్రికేయుల సపోర్టు, ప్రజల సపోర్టు, ఆదరణ. మాలాంటి కొత్త వాళ్ళు చాలామంది కూడా రావాలి. ఎన్ఆర్ఐ అవ్వచ్చు, కొత్తోడు అవ్వచ్చు, ఫ్రెషర్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు. సినిమా ఫీల్డ్ తీసుకుంటే భయపడే ప్రతి ఒక్కరికి మా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. అది మీరందరూ మాకు సహకరిస్తారని, మమ్మల్ని హిట్ చేస్తారని ఒక మంచి మెసేజ్, మా సినిమా లాగే మంచి మెసేజ్ కూడా సినిమా ఇండస్ట్రీ గురించి మీరు పాస్ చేస్తారని విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.